అలాగే చప్పలు కొడుతూ ఒక పల్లవి చరణం పాడుతూ దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. గట్టిగా చప్పలు కొట్టండి, ప్రభువుని కనపరచండి. నీతో గడిపే ప్రతి క్షణమో ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణమో ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగ వేళ్ళు యోచించగ, కృపతలంచగ వేళ్ళు యోచించగ, నాగళమాగదు స్తుతించగ నిను కీర్తించగ. ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా పాడాలి. ఏసయ్యా 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 ఆమేన్. ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా. చప్పుడు కొడదాం. మారాలాంటి నా జీవితాన్ని మధురమైన స్థితిగా మార్చిన దేవుడు, నేను ప్రేమించదని కాదు ఆయనే నన్ను ప్రేమించి నా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించవు. ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. స్వామితి నీతో గడిపే ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగ వేళ్ళు యోచించగ, కృపతలంచగ నాగళమాగదు స్తుతించగ నిన్ను కీర్తించక. అందరూ ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా గట్టిగా పాడండి. ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా. కొద్ది నిమిషంలో ఏసయ్యా అని ఆయన నామస్మరణ చేద్దాం. చేతులు పైకెత్తి చప్పుడు కొట్టండి. ఏసయ్యా ఏసయ్యా అని ఆరాధన చేయండి. ఆమేన్. ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా. ఆమేన్. ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా, యేసు అని నామమును ఉచ్చరిస్తున్నప్పుడే రోగులకు స్వస్థత, దయ్యపు శక్తి నుండి విడుదల, గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తున్నాడు. స్వరమెత్తి స్వరమెత్తి స్వరమెత్తి
యేసు అని పిలవండి. ఆ నామమే మనల్ని పరలోకానికి నడిపించేది, ఆ నామమే తన శక్తితో నింపేది, ఆ నామమే నీ జీవితంలో అద్భుతాలు జరిగించేది. యేసు 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 యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. మహోన్నతుడైన దేవుడు, మహాగరుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, చెరూపులతో చెరూపులతో ఆరాధించబడుతున్న దేవుడు, ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరిస్తున్నాడు ఈ రాత్రి, ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు ఈ రాత్రి. ప్రతి ఒక్కరిని ఆయన తాకుతున్నాడు, ప్రతి ఒక్కరిని ఆయన తాకుతున్నాడు. Thank you, Holy Spirit.